वेलकम टू सुधीर टेक यूट्यूब चैनल नेनु मी सुधीर सारनी रोजुलागने चाला मुख्यंगा 10 क्वेश्चन्स मी मुंदुकु तेवडं जरिगिंदि दानिकि संबंधिंचिनटुवंटि एक्सप्लेनेशन कूडा इव्वडं जरुगुतुंदि दयचेसि अंदरू कूडा नोटबुक तीसुकोनि दीनिकि संबंधिंचिनटुवंटि एक्सप्लेन रासुकोंडि అదే విధంగా ఇది వరకు క్లాస్లో ఎవరైనా వినకపోతే కనుక అవి కూడా అప్పుడప్పుడు వింటూ రండి. చాలా వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అదేవిధంగా ఎవరైనా మా ఛానల్ నుంచి కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కనుక 8 నెలల కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉన్నాయి. 2022 అక్టోబర్ నెల నుంచి 2023 మే నెల వరకు మీరు 100 రూపాయలు చెల్లించి మీరు దీన్ని పొందవచ్చు. ఫోన్పే నెంబర్ 8186006848 8186006848 ఓకేనా. ఫోన్పే చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే కనుక మేము 24 గంటల లోపల ఆ పీడిఎఫ్ ఫైల్ మీకు పంపించడం జరుగుతుంది. నెలకు సంబంధించి కావాలనుకుంటే కనుక మే నెలలో కానీ ఏప్రిల్ నెల కానీ 30 రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఇవాళ క్వశ్చన్స్. పంచ వాతావరణ సంస్థ తొలి మహిళా సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? చాలా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, దానికి మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరల్ కాబట్టి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ వాతావరణ సంస్థ, దీన్ని ఇంగ్లీష్లో మనం వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అంటారు, డబ్ల్యూఎంఓ, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. దీనికి మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక సెలెస్టే సౌలే. ఈమెది ఏ దేశం అంటే అర్జెంటీనా దేశానికి చెందినటువంటి సెలెస్టే సౌలే ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కు ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ జనరల్గా నియమితులు కావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఇకపోతే కనుక ఇక్కడ డబ్ల్యూఎంఓ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. డబ్ల్యూఎంఓ అనగా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, దీన్ని తెలుగులో ప్రపంచ వాతావరణ సంస్థ అంటారు. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1950 ఏర్పడిన సంవత్సరం, 1950. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా. దీని ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే కనుక ఈ సెలెస్టే సౌలే. ఎవరి స్థానంలో నియమితులు కావడం జరిగిందంటే కనుక పెట్టేరి తలాస, ఇది వరకు పెట్టేరి తలాస ఉండేది, ఆ పెట్టేరి తలాస స్థానంలో ఉండేవారు అన్నమాట. పెట్టేరి తలాస ఉండేవారు, వారి స్థానంలో ఇప్పుడు నూతనంగా నియమించబడినటువంటి వ్యక్తి సెలెస్టే సౌలే. చూడండి, జెనీవా అనగానే చాలా గొప్ప గొప్ప అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి. అవునా, మనకు పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలన్నింటినీ కూడా వాటి యొక్క హెడ్ ఆఫీసులు అడుగుతారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, జెనీవాట రాసుకోండి కావాలంటే. మీరు జెనీవాలో ఏమేమి ఉంటాయి అనేది, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంటుంది. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. డబ్ల్యూఎంఓ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ. అదేవిధంగా ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. అదేవిధంగా యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్ హై కమిషన్ రిఫ్యూజెస్, ఐక్యరాజ్యసమితి శరణార్థుల కమిషన్ అంటారు, శరణార్థుల కమిషన్. అదేవిధంగా రెడ్ క్రాస్ ఉంటుంది. ఐపీసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ క్లైమేట్ చేంజ్, అంతర్జాతీయ వాతావరణ మార్పుల ప్యానెల్ ఉంటుంది. ఈసీఈ ఎకనమిక్ కమిషన్ ఆఫ్ యూరప్, యూరప్ యొక్క ఆర్థిక కమిషన్ కూడా అక్కడే ఉంటుంది, జెనీవాలో. చాలా చాలా వేరే ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి, నోట్ చేసుకోండి. అన్ని ఒక చోటనే జెనీవాలో ఏమేమి ఉంటాయి స్విట్జర్లాండ్లో అనేది నోట్ చేసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా యుఎన్సిటిఏడి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యుఎన్సిటిఏడి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటే వాణిజ్యాభివృద్ధి కాన్ఫరెన్స్ కూడా అక్కడే ఉంటుంది. ఐక్యరాజ్యసమితికి సంబంధించిన అనుబంధ సంస్థ, అది అక్కడే ఉంటుందన్నమాట. అదేవిధంగా చాలా వెరీ ఇంపార్టెంట్గా ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కూడా అక్కడే ఉంటుంది, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చాలా వెరీ ఇంపార్టెంట్, అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప అంతర్జాతీయ సంస్థల హెడ్ ఆఫీస్ అన్నమాట జెనీవా, అవన్నీ నోట్ చేసుకోండి. ఇటీవల 2023 జూన్ 6న పేల్చివేతకు గురై వార్తలు నిలిచిన నోవా కకోకా డ్యామ్ ఏ దేశంలో ఉంది? నోవా కకోకా డ్యామ్, గుర్తుపెట్టుకోవాలి డ్యామ్ పేరు బాగా, నోవా కకోకా. ఈ డ్యామ్ విషయాలు ముందు చూద్దాం.
అంత లోపల మీరు సమాధానాన్ని గెస్ చేయండి. ఇది ఏ దేశంలో ఉందనే సమాధానాన్ని మీరు గెస్ చేయండి. అంత లోపల ఈ డ్యామ్ వివరాలు చెప్తా, నోట్ చేసుకోండి. ఈ డ్యామ్ 1956లో నిర్మించబడింది. దీని ఎత్తు 36 మీటర్లు. 1956లో నిర్మించబడింది. నది నీపర్ నది. నీపర్ నదిపైన, నీపర్ నదిపైన ఈ డ్యామ్ నిర్మించబడింది. ఈ వివరాల తర్వాత మనం చూస్తే కనుక ఇది ఏ దేశంలో ఉందంటే ఉక్రెయిన్ దేశంలో దక్షిణాన ఉంటుందన్నమాట. దక్షిణ ఉక్రెయిన్లో భాగంగా ఉంటుంది. దక్షిణ ఉక్రెయిన్ ఈ రష్యా ఉక్రెయిన్ భీకర పోర్లో భాగంగా ఈ డ్యామ్ అనేటువంటిది పేల్చివేతకు గురైంది. రష్యా వాళ్ళేమో ఉక్రెయిన్ వాళ్ళు పేల్చేశారని, ఉక్రెయిన్ వాళ్ళేమో రష్యా వాళ్ళు పేల్చేశారని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ డ్యామ్ అనేటువంటిది ముఖ్యంగా ఈ ఉక్రెయిన్కు విద్యుత్తు, నీటి పారుదల, తాగునీటికి ప్రధాన ఆధారం ఇదే అంట. ఈ డ్యామే దక్షిణ ఉక్రెయిన్ ఉంది కదా, ఈ దక్షిణ ఉక్రెయిన్లో భాగంగా నీటి పారుదలకు కావచ్చు, తాగునీటికి కావచ్చు, అదేవిధంగా విద్యుత్తుకు ప్రధాన ఆధారం ఇది. ఈ డ్యామ్ కూల్చివేత సమీప ప్రాంతాలు బాగా మునక గురవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో వారిని అందరినీ కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉందని, ఆ ఇరు దేశాలు కూడా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తూ ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభించబడింది. 2022 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 2022 మార్చి 11వ తేదీ వరకు భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మన భారతీయులను సురక్షితంగా ఇండియాకు తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ గంగా. 2022 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 2022 మార్చి 11వ తేదీ వరకు చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ గంగా. దీనిలో భాగంగా దాదాపు 25,000 మందిని అక్కడ నుంచి మన భారతదేశానికి సురక్షితంగా తరలించడం జరిగిందన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ప్రారంభించబడింది యుద్ధం ఫిబ్రవరి 24, ఆపరేషన్ గంగా ఫిబ్రవరి 26 నుంచి స్టార్ట్ అయింది, మార్చి 11 వరకు కొనసాగిందన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, టైమ్స్ విశ్వవిద్యాలయ ఉన్నత ప్రభావ ర్యాంకింగ్స్ 2023 ప్రకారం టాప్లో నిలిచినటువంటి భారతీయ విశ్వవిద్యాలయం ఏది? టైమ్స్ విశ్వవిద్యాలయ ఉన్నత ప్రభావ ర్యాంకింగ్స్ అన్నమాట ఇవి. దీనికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏ యూనివర్సిటీ టాప్లో నిలిచింది అని మీరు తెలుసుకునే ముందు ప్రపంచంలో టాప్లో నిలిచినటువంటి యూనివర్సిటీ పేరు చెప్తున్నా, నోట్ చేసుకోండి. ప్రపంచంలో టాప్లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ టాప్లో నిలిచింది. దాని తర్వాత లండన్లోని మాంచెస్టర్ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్ అన్నమాట. దాని తర్వాత కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ థర్డ్ ప్లేస్. ఫస్ట్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ, సెకండ్ లండన్లోని మాంచెస్టర్ యూనివర్సిటీ, థర్డ్ కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ. ఇక మన దేశానికి సంబంధించి ఏది టాప్ ప్లేస్లో నిలిచింది అంటే కనుక తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్నటువంటి అమృత విశ్వవిద్యాపీఠ, అమృత విశ్వవిద్యాలయం అన్నమాట. అమృత విశ్వవిద్యాలయం, అమృత విశ్వవిద్యాపీఠ ఇది టాప్లో నిలిచింది మన దేశానికి సంబంధించిన యూనివర్సిటీల్లో. అదే ప్రపంచంలో అయితే దీని స్థానం 52వ స్థానం. ఈ అమృత విశ్వవిద్యాపీఠది ఎన్నవ స్థానం అంటే ప్రపంచంలో 52, గుర్తుంచుకోవాలి. దీని తర్వాత మనం చూస్తే కనుక పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా నిలిచిందనమాట. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే కనుక పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది. దాని తర్వాత షులిని యూనివర్సిటీ, హిమాచల్ ప్రదేశ్లోని షులిని యూనివర్సిటీ కూడా టాప్లో నిలిచిందనమాట. చూడండి, థర్డ్ ఆప్షన్లో షులిని యూనివర్సిటీ ఉంది, అది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సెకండ్ ఆప్షన్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంది, అది పంజాబ్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో అమృత విశ్వవిద్యాపీఠ ఉంది. ఇది వచ్చేసి మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుందన్నమాట, తమిళనాడు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మణిపూర్ అల్లర్ల ఘటన విచారణకు ఎవరి నేతృత్వంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ త్రిసభ్య కమిటీని నియమించింది? మనందరికీ తెలిసి ఇటీవల జరిగినటువంటి అల్లర్లు, మణిపూర్ అల్లర్లు,
ఈ ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ త్రిసభ్య మూడు సభ్యులతో కూడినటువంటి కమిషన్ నియమించింది. ఎవరి నేతృత్వంలో అనేది మీరు తెలుసుకునే ముందు దీనికి సమస్య సమాచారం చూస్తే, ఇది ఇటీవల మనం తెలుసుకున్నటువంటి విషయమే. కరెంట్ అఫైర్స్ క్లాస్లో మణిపూర్లో అన్నలో జరగడానికి కారణం ఏంటంటే కనుక అక్కడ గిరిజనులైనటువంటి కుకీలకు మరియు గిరిజనేతరులైనటువంటి మోయితీలకు మధ్య జరిగినటువంటి ఘర్షణ, ఆ ఘర్షణలో వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవడం, చాలామందికి తీవ్ర గాయాలు కావడం జరిగిందనమాట. అక్కడ 144 సెక్షన్ విధించడం కూడా మనం చూసాం. ఓకేనా? ఈ నేపథ్యంలో దీనిపైన విచారణ కోసం కమిటీ వేసిందనమాట కేంద్ర హోంమంత్రిత్వ శాఖ త్రిసభ్య కమిషన్. దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే కనుక అజయ్ లంబా నేతృత్వం వహిస్తున్నారు. ఎవరు ఈ అజయ్ లంబా అంటే కనుక గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అనమాట. ఈయన నేతృత్వంలోనే ఈ కమిషన్ వేయడం జరిగింది. ఇంకా మిగతా ఇద్దరు సభ్యుల పేర్లు చూస్తే అలోక్ ప్రభాకర్, హిమాన్సు శేఖర్ ఆప్షన్స్లోనే ఉన్నారు చూడండి. ఫస్ట్ ఆప్షన్లో అలోక్ ప్రభాకర్, సెకండ్ ఆప్షన్లో హిమాన్సు శేఖర్, థర్డ్ ఆప్షన్లో అజయ్ లంబా. వీళ్ళ ముగ్గురితో కూడినటువంటి కమిషన్ అనమాట ఇది, త్రిసభ్య కమిషన్. అలోక్ ప్రభాకర్ ఎవరంటే కనుక మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. హిమాన్సు శేఖర్ వచ్చేసి మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముగ్గురు ఎవరంటే కనుక ఒకరు మాజీ ఐపీఎస్, మాజీ ఐఏఎస్, మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అనమాట. వీరితో కూడినటువంటి కమిషన్ వేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇకపోతే మణిపూర్ రాజధాని ఇంపాల్, మణిపూర్ హైకోర్టు ఇంపాలే, మణిపూర్ రాష్ట్ర భాష మణిపురి, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెం సింగ్, మణిపూర్ గవర్నర్ అనసూయ. మణిపూర్ గవర్నర్ ఎవరంటే అనసూయ. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిస్సాలోని బాలాసోర్లో ఏ రైలు ప్రమాదంతో దాదాపు 300 మంది పైగా మరణించారు? చాలా వెరీ ఇంపార్టెంట్, చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మాటల కందన్నటువంటి ఒక గొప్ప మహావిషాదం, చరిత్ర పుటల్లో నిలిచేటువంటి విషాదం. అదే రైలు ప్రమాదం, ఎక్కడ జరిగినటువంటి రైలు ప్రమాదం అంటే ఒరిస్సాలోని బాలాసోర్లో జరిగినటువంటి రైలు ప్రమాదం. అదే కోరమాండల్ ఎక్స్ప్రెస్. ఏ రైలు ప్రమాదం అంటే కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైందనమాట. దానిలో భాగంగా 300 మంది పైగా ప్రాణాలు వదలడం జరిగింది. ఇది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటిది కాదు, ప్రపంచాన్నే కలచివేసినటువంటి ఒక మహావిషాదం ఈ కోరమాండల్ ఎక్స్ప్రెస్ యొక్క రైలు ప్రమాదం. ఈ ఒడిస్సా రాష్ట్రంలో బాలాసోర్లో జరిగినటువంటి ఈ రైలు ప్రమాదం ఎలా జరిగింది, ఈ వివరాలను మనకు రైల్వే బోర్డు చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి తెలపడం జరిగింది. యాక్చువల్గా ఇంత గొప్పగా ప్రాణాలు పోవడానికి కారణం ఆయన చెప్తూ ఉన్నాడు ఏమనంటే కనుక, ఇనుప ఖనిజాన్ని తీసుకెళ్తున్నటువంటి గూడ్స్ రైలును ఈ కోరమాండల్ ఎక్స్ప్రెస్ వెళ్ళి ఢీకొనడం, అది పట్టాలు తప్పి ఇంకొక రైలును ఢీకొనడం జరిగింది. ఆల్రెడీ ఒక రైలును ఢీకొని తర్వాత పట్టాలు తప్పి మళ్ళీ ఇంకొక రైలును ఢీకొంది. ఆ ఇనుప ఖనిజాన్ని తీసుకెళ్తున్నటువంటి గూడ్స్ రైలును ఢీకొనడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు పోయినట్టుగా చెప్తూ ఉన్నాడనమాట. అదే ఖాళీగా వెళ్తున్నటువంటి గూడ్స్ రైలు ఢీకొంటే అంత ప్రమాదం జరిగేది కాదు. ఇనుప ఖనిజాన్ని తీసుకువెళ్తున్నటువంటి గూడ్స్ రైలు అది, దాన్ని ఢీకొనడము, పట్టాలు తప్పడం. ఆ పక్కనే యశ్వంత్పూర్ అనేటువంటి ఎక్స్ప్రెస్, 120 కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి ఆ ఎక్స్ప్రెస్ను కూడా మళ్ళీ వెళ్ళి ఢీకొనడం జరిగింది. చివరి రెండు పట్టాలను ఢీకొందంట. దానివలన ఇంత ఓకేనా మరణాలు సంభవించినట్టుగా ఆ రైల్వే బోర్డు చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి తెలపడం జరిగింది. 300 పైగా మరణాలు అన్నమాట, దాదాపు 1200 మంది క్షతగాతులు కావడం జరిగింది. ఇంకా వాళ్ళల్లో కొంతమంది విషమంగా ఉన్నారన్నమాట, కాబట్టి మరణాలు పెరిగేటువంటి ఛాన్స్ ఉంది.
ఒడిస్సా రాజధాని భువనేశ్వర్, ఒడిస్సా హైకోర్టు కటక్ హైకోర్టు, ఒడిస్సా భాష ఒడియా, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ గణేష్ లాల్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమాచారం ఇది. ఎన్ని వందల కుటుంబాలను కలిచివేసింది, తీవ్ర విషాదం అన్నమాట ఆ కుటుంబాల్లో. ఓకేనా, చాలా చాలా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచాన్ని ఓకేనా నుంచి అనేక మంది అధినేతలు దిగ్భ్రాంతి వెల్లడించారన్నమాట ఈ సంఘటన దృష్ట్యా. అమెరికా అధ్యక్షుడు జోయ్ బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఇట్లా ఎంతోమంది అన్ని దేశాల అధినేతలు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ ప్రాంతానికి వచ్చి ఆ దుర్ఘటన విషయాలను కూడా తెలుసుకున్నాడనమాట. అన్ని రాష్ట్రాల వారు ఓకేనా వారికి వారి కుటుంబాలకి ఎక్స్గ్రేషియోని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియో, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్స్గ్రేషియో ప్రకటించడం జరుగుతుంది. ఇలా ఈ దుర్ఘటన అందరినీ కూడా చాలా కలిసివేసింది. కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ 2022 సర్వే ప్రకారం పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం సాధించిన రాష్ట్రం ఏది? చాలా వెరీ ఇంపార్టెంట్. ఇటీవల 2023 జూన్ నెలలో విడుదలైనటువంటి సర్వే ఇది, చాలా వెరీ ఇంపార్టెంట్ పాల ఉత్పత్తికి సంబంధించి. ఎవరు విడుదల చేస్తారు దీన్ని అంటే కనుక కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ వాళ్ళు విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన టాప్ 5 రాష్ట్రాలు నేను చెప్తున్న పాల ఉత్పత్తికి సంబంధించి, అవి నోట్ చేసుకోండి. ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ గుజరాత్, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ పర్సెంట్ రాసుకోండి 15.5%, ఉత్తరప్రదేశ్ పర్సెంట్ 14.93%, మధ్యప్రదేశ్ 8.60%, గుజరాత్ 7.56%, ఆంధ్రప్రదేశ్ 6.97% అనమాట. పర్సంటేజెస్ రాసుకోవాలి ఖచ్చితంగా, వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 2 ఇట్లాంటి వాళ్ళకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పర్సంటేజెస్ కూడా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఫస్ట్ ప్లేస్ రాజస్థాన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది, గుర్తుంచుకోవాలి. ఇక రోజువారి తలసరి పాల లభ్యత పరంగా తీసుకున్నప్పుడు టాప్ ప్లేసెస్, రోజువారి తలసరి పాల లభ్యత పరంగా టాప్లో నిలిచిన రాష్ట్రం పంజాబ్, సెకండ్ రాజస్థాన్, థర్డ్ హర్యానా, ఫోర్త్ ఆంధ్రప్రదేశ్. పాల ఉత్పత్తి, రోజువారి తలసరి పాల లభ్యత, ఈ రెండింటిని కూడా మీరు నోట్ చేసుకోవాలి. రోజువారి తలసరి పాల లభ్యత పరంగా ఫస్ట్ పంజాబ్ ఉంది, 1271 గ్రాములు పంజాబ్. రాజస్థాన్ సెకండ్ 1150 గ్రాములతో రెండవ స్థానం. హర్యానా థర్డ్ 1051 గ్రాములతో 1051 గ్రామ్స్ అనమాట థర్డ్ ప్లేస్. ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది, రోజువారి తలసరి పాల లభ్యతలో ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఎన్ని గ్రాములతో అంటే 799 గ్రాములతో, 799 గ్రాములతో, వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే పాల ఉత్పత్తి పరంగా తీసుకున్నప్పుడు నేను చెప్పినటువంటి 5 రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఈ 5 రాష్ట్రాలు 53.11% ఆక్రమించాయి. కేవలం 5 రాష్ట్రాలు భారతదేశంలో 53.11% ఆక్రమించాయి అనమాట. ఇక 2022 మొత్తంగా చూస్తే పాల ఉత్పత్తి మన దేశానికి సంబంధించి 1,54,03,080 ఉత్పత్తి అనమాట. 2022 ఈ సర్వే ప్రకారం మనం చూస్తే కనుక పాల ఉత్పత్తి దేశం మొత్తం మీద ఎన్ని టన్నులు అంటే కనుక 1,54,03,880 టన్నులతో మనకు పాల ఉత్పత్తి కావడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు నేను రెండు చెప్పా మీకు, ఒకటి పాల ఉత్పత్తి చెప్పా, రోజువారీ తలసరి పాల లభ్యత చెప్పా. పాల ఉత్పత్తి పరంగా రాజస్థాన్ టాప్లో ఉంది, రోజువారీ తలసరి పాల లభ్యత పరంగా పంజాబ్ టాప్లో ఉంది. పాల ఉత్పత్తి పరంగా ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది, రోజువారి తలసరి పాల లభ్యత పరంగా ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందన్నమాట. ఓకే, ఇవి నోట్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ సర్వే. నెక్స్ట్ 7th క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. కేంద్ర పశుసంవర్ధక శాఖ సర్వే 2022 ప్రకారం
కోడి గుడ్ల ఉత్పత్తిలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? చూడండి, ఆల్రెడీ మనం ఇదే క్లాస్లో కేంద్ర పశుసంవర్ధక శాఖ సర్వే 2022 పాల ఉత్పత్తిని, తలసరి పాల లభ్యత గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కోడి గుడ్ల ఉత్పత్తి, తలసరి గుడ్ల లభ్యత, ఈ రెండు విషయాలు కూడా చూద్దాం. టాప్ 5 రాష్ట్రాలు, కోడిగుడ్ల ఉత్పత్తిలో టాప్ 5 రాష్ట్రాలు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ తమిళనాడు, థర్డ్ తెలంగాణ, ఫోర్త్ వెస్ట్ బెంగాల్, ఫిఫ్త్ కర్ణాటక. అదేవిధంగా పర్సంటేజ్ కూడా పక్కన రాసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ 20.41%, తమిళనాడు 16.08%, తెలంగాణ 12.86%, వెస్ట్ బెంగాల్ 8.84%, కర్ణాటక 6.38%. ఈ 5 రాష్ట్రాలు కలిపి 64.56% ఆక్రమించాయి కోడిగుడ్ల ఉత్పత్తిలో. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే కేవలం ఈ 5 రాష్ట్రాలే 64.56% ఆక్రమించడం జరిగిందన్నమాట. ఇక 2021-22కు సంబంధించిన ఇటీవల విడుదల చేసిన డేటా అన్నమాట ఇది. 129 బిలియన్ కోడిగుడ్ల ఉత్పత్తి జరిగిందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏడాదికి సంబంధించి ఎన్ని బిలియన్? 129 బిలియన్ కోడిగుడ్ల ఉత్పత్తి. ఇది మనకి కోడిగుడ్ల ఉత్పత్తికి సంబంధించిన సమాచారం. ఇప్పుడు తలసరి గుడ్ల లభ్యత విషయానికి చూస్తే, తలసరి గుడ్ల లభ్యతలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంటే తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏమో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది, తలసరి గుడ్ల లభ్యతలో మాత్రం తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. కోడిగుడ్ల ఉత్పత్తిలో అయినా తలసరి గుడ్ల లభ్యతలో అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం టాప్ ప్లేస్లో ఉందన్నమాట. ఇక కోడిగుడ్ల ఉత్పత్తిలో ఉన్నటువంటి తమిళనాడు ఈ తలసరి గుడ్ల లభ్యతలో మాత్రం 4వ స్థానంలోకి పడిపోతుంది, 4వ స్థానం. ఆంధ్రప్రదేశ్ 501 గుడ్ల లభ్యతతో టాప్లో నిలిస్తే, తెలంగాణ 442 కోడి గుడ్ల లభ్యతలో 2వ స్థానంలో ఉందన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇక దేశ సగటు చూస్తే 9.5 దేశ గుడ్ల లభ్యత పరంగా మనం చూస్తే కనుక 95 మాత్రమే మనకి ఉందన్నమాట. కాబట్టి ఇది కోడిగుడ్ల ఉత్పత్తికి సంబంధించి మరియు తలసరి గుడ్ల లభ్యత. ఇక ప్రపంచంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంటుందంటే థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ చైనా ఉంటుంది, సెకండ్ అమెరికా ఉంటుంది, థర్డ్ ఇండియా ఉంటుంది. చైనా, అమెరికా, ఇండియా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్, 2023 జూన్ నెలలో కోవిడ్ వ్యాధితో మరణించిన మనోజ్ మిశ్రా ఒక ప్రముఖ. మనోజ్ మిశ్రా ఒక ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు. ఈ పర్యావరణ ఉద్యమకారుడు అయినటువంటి మనోజ్ మిశ్రా కోవిడ్ వ్యాధితో 2023 జూన్ నెలలో ఆయన మరణించడం జరిగిందన్నమాట. ఈయన వయస్సు 68 సంవత్సరాలు. ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. 1979లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో బాధ్యతలు స్వీకరించి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో పనిచేయడం జరిగిందనమాట. అనేక హోదాల్లో విధులు నిర్వర్తించాడిన 2001లో ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేయడం జరిగింది. 1979లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఎంపికయ్యాడు. అనేక హోదాల్లో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో తన విధులు నిర్వర్తించడం జరిగింది. 2001లో పదవి విరమణ చేయడం జరిగిందనమాట. తర్వాత ఆయన పర్యావరణ ఉద్యమాలకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా అడవులు, నదుల పరిరక్షణకు అలుపెరుగని కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు. అడవులు, నదుల పరిరక్షణకు ఎక్కువ కృషి చేశాడనమాట. దానిలో భాగంగా ముఖ్యంగా యమునా నది,
యమునా నది ఆ నదిని కాలుష్యం నుంచి రక్షించాలనేటువంటి సంకల్పంతో 2007 లో ఆయన యమునా జియో అభియాన్ అనే ఒక కార్యక్రమానికి నడుం బిగించాడు. యమునా జియో అభియాన్ దేనికోసం యమునా జియో అభియాన్ అంటే గనక యమునా నది నుండి కాలుష్యం నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశం మీద 2007 లో ఆయన ప్రారంభించాడు. ఇతని కృషి ఫలితంగానే 2015 లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉంటుంది కదా వారు 2015 లో యమునా నదికి సంబంధించి దాని పునరుజ్జీవనానికి దశల వారీగా దాన్ని పరిరక్షిస్తామని చెప్పి పిలుపునివ్వడం జరిగిందన్నమాట. దశల వారీగా యమునా నదిని పరిరక్షిస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. 2015 నుంచి అవి స్టార్ట్ అయిందన్నమాట. అదంతా ఎవరి కృషి అంటే కనుక ఈ మనోజ్ మిశ్రా కృషి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, యమునా జియో అభియాన్ 2007లో ఎవరు ప్రారంభించారంటే కనుక ఈ మనోజ్ మిశ్రా ప్రారంభించాడు. ఈయన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, అడవులు నదుల పరిరక్షణకు అలుపెరగని కృషి చేసినటువంటి మహనీయుడు. అదేవిధంగా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆయన తన యొక్క విధులు నిర్వర్తించడం జరిగిందనమాట. ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇక యమునా నది విషయానికి వస్తే, యమునా నది ఉత్తరాఖండ్లోని యమునోత్రి వద్ద పుడుతుంది. అది తర్వాత ఉత్తరప్రదేశ్లో ప్రయాణించి అలహాబాద్లో గంగా నదిలో కలిసిపోతుందన్నమాట. అలహాబాద్లో గంగా, యమున, సరస్వతి మూడు నదులు కలుస్తాయి. అందుకే అలహాబాద్ను త్రివేణి సంగమం అంటారు. త్రివేణి అంటే మూడు నదుల కలయిక, సంగమం అంటే సంగమిస్తాయని. గంగా, యమున, సరస్వతి. యమునా నది పుట్టేదేమో ఉత్తరాఖండ్లోని యమునోత్రి, అది కలిసేదేమో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో గల గంగా నదిలో కలిసిపోతుందన్నమాట. అదేవిధంగా ఢిల్లీలో బాగా ప్రయాణిస్తుంది యమునా నది. ఢిల్లీకి సంబంధించి మనకి కేంద్రపాలిత ప్రాంతం కదా, అక్కడ ఉన్నటువంటి యమునా నదిని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశం ఏదైనా అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనమాట. ఇకనా ఇప్పుడు మనకు ఢిల్లీ యమునా నది ఒడ్డునే ఉంటుంది, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కూడా యమునా నది ఒడ్డునే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, యమునా నదికి చంబల్, బెట్వా, కెన్ అనే మూడు నదులు ఉపనదులుగా ఉంటాయి. చంబల్, బెట్వా, కెన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ యమునా నది దేనికి ఉపనది అంటే గంగానదికి ఉపనది అనమాట. ఉపనదులన్నీ నదులు ఉన్నాయి కదా వెళ్ళి కలిసేది, కాబట్టి ఇది గంగానది యొక్క ఉపనది యమునా నది. గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో అన్నిటికంటే అతిపెద్ద ట్రిబ్యూటరీ అంటే ఉపనది ఏదంటే కనుక యమునా నదే. ఇది దీనికి సంబంధించిన సమాచారం. 9th క్వశ్చన్, 2023-2024 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ ఎంత? 2023-2024 దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 279,279 కోట్లు. 279279 279279 కోట్లు. ఇక్కడ ఆప్షన్స్లో లేదు, ఇది మీరు నోట్ చేసుకోవాలి. 279279 కోట్లు. ఇక్కడ ఆన్సర్ పై ఏవీ కాదు. ఇకపోతే మార్చి 16, 2023 ఈ ఏడాది బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. 279279 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో. దీనికి సంబంధించి శాఖల వారీగా కేటాయింపులు చూస్తే అతి ముఖ్యమైనటువంటి శాఖల వారీగా కేటాయింపులు ఆర్థిక శాఖకు 72,424 కోట్లు. 72,424 కోట్లు ఈ ఆర్థిక మంత్రి ఎవరంటే కనుక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వ్యవసాయ శాఖకు ఎంత అంటే కనుక 11,589 కోట్లు. వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే కాకాని గోవర్ధన్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 15,882 కోట్లు. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. ఇక నీటిపారుదల శాఖకు సంబంధించి 11,908 కోట్లు అన్నమాట. ఈ నీటిపారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరున్నారంటే అంబటి రాంబాబు. కార్మిక శాఖ కేటాయింపు చూస్తే 796 కోట్లు 796 కోట్లు
కార్మిక శాఖ మంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుమ్మనూరు జయరాం గుమ్మనూరు జయరాం ఇంకా ఐటీ శాఖకు 215 కోట్లు ఐటీ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కేవలం 215 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి ఈ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఇక న్యాయశాఖకు 1058 కోట్లు న్యాయశాఖ లా ఎఫ్ఐఎస్ వచ్చేసి 1058 కోట్లు అన్నమాట ఇక్కడ న్యాయశాఖ మంత్రిగా మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చేతిలోనే ఉందన్నమాట ఇప్పుడు ముఖ్యమంత్రి చేతిలోనే ఆ శాఖ ఉంది గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 6292 కోట్లు కేటాయింపు జరిగింది 6292 కోట్ల కేటాయింపు జరిగింది మన గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరు అంటే జోగి రమేష్ జోగి రమేష్ ఇక హోమ్ మినిస్ట్రీ హోమ్ శాఖ 8206 కోట్లు 8206 కోట్లు హోమ్ శాఖ మంత్రిగా ఎవరు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎవరు అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి అటవీ పర్యావరణం ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ దీనికి సంబంధించి ఎంత కేటాయింపు జరిగిందంటే కనుక 685 కోట్లు 685 కోట్లు అన్నమాట ఈ అటవీ శాఖ మంత్రిగా ఎవరున్నారంటే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది అతి ముఖ్యమైనటువంటి కేటాయింపులు నెక్స్ట్ క్లాస్ వచ్చేప్పుడు ఇంకా కొన్ని కొన్ని శాఖలు చూద్దాం ఇక నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 2023 మెన్స్ హాకీ జూనియర్ ఏషియా కప్ విజేత ఎవరు చాలా వెరీ ఇంపార్టెంట్ ఈ జూనియర్ మెన్స్ హాకీ ఏషియా కప్లో ఈసారి విజేతగా మన భారతదేశం నిలిచింది చాలా వెరీ ఇంపార్టెంట్ ఫైనల్లో పాకిస్తాన్ను చిచ్చుచిత్తుగా ఓడించి ఇండియా విజేతగా నిలవడం జరిగింది ఈ ఏడాది విన్నర్ ఇండియా రన్నర్ పాకిస్తాన్ దీని గురించి మనం తెలుసుకుంటే ఈ మెన్స్ హాకీ జూనియర్ ఏషియా కప్ అనేటువంటిది 1988లో ప్రారంభించబడింది 1988లో ప్రారంభించబడ్డాయి పాకిస్తాన్లో జరిగితే మొట్టమొదటిసారిగా విజేత పాకిస్తానే నిలవడం జరిగింది అప్పుడు ఈ ఏడాది జరిగినటువంటి ఎడిషన్ 9th ఎడిషన్ 9వ ఎడిషన్ అన్నమాట మొత్తం 9 వరకు ఇంతవరకు మనం 9 చూస్తే అత్యధికంగా ఇండియా 4 సార్లు తర్వాత పాకిస్తాన్ 3 సార్లు ఒకసారి మలేషియా ఒకసారి సౌత్ కొరియా ఇట్లా మొత్తం ఇంతవరకు గెలిచినటువంటి దేశాలు విజేతగా నిలిచిన దేశాలు కేవలం 4 అన్నమాట ఇండియా 1 పాకిస్తాన్ 1 మలేషియా 1 సౌత్ కొరియా 1 అత్యధికంగా ఇండియా 4 సార్లు పాకిస్తాన్ 3 సార్లు మలేషియా 1 సౌత్ కొరియా 1 ఇవి గుర్తుంచుకోవాలి ఈ ఏడాది విజేతగా నిలిచింది మాత్రం ఇండియా రన్నర్గా నిలిచినటువంటి కంట్రీ ఏదంటే పాకిస్తాన్ ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ ఆడితే ఇండియా విజేతగా నిలిచింది మా ఛానల్ నుంచి 2022 అక్టోబర్ నెల నుంచి 2023 మే నెల వరకు 8 నెలల కరెంట్ అఫైర్స్ డే టు డేట్ మీకు అందుబాటులో ఉన్నాయి ఎవరైనా వీటికి సంబంధించి కావాలనుకుంటే కనుక మీరు 8186006848 అనే నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే కనుక మీకు 24 గంటల లోపల ఆ పీడిఎఫ్ ఫైల్ పంపించడం జరుగుతుందన్నమాట గుర్తుపెట్టుకోవాలి 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ కానీ చాలా ఉపయోగపడతాయి మీకు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది వరకు ఈ ఫైల్ తీసుకున్న వాళ్ళు ఈ నెలకు సంబంధించి మే నెల కానీ ఏప్రిల్ నెల కానీ ఇట్లా ప్రత్యేకించి ఒక నెల కావాలనుకున్న వాళ్ళు 30 రూపాయలు చెల్లించి కానీ ఆ నెలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ మీరు పొందవచ్చు నెలకు సంబంధించి అయితే 30 రూపీస్ చేయండి అదేవిధంగా 8 మంత్స్కి అయితే కనుక కేవలం 100 రూపాయలతో మీరు ఆ పీడిఎఫ్ ఫైలు పొందవచ్చు యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్